नमस्ते वेलकम टू एलआरटी न्यूज़ नेनु कल्याणी वार्तल्लो मुंदुगा हेडलाइंस हरितहारं लो भागंगा मोक्कलु पंपिणी चेसिन वेमुलवाड मुनिसिपल चेयरपर्सन रामतीर्थपु माधवि टीआरएस पार्टी वर्किंग प्रेसिडेंट केटीआर समक्षंलो टीआरएस पार्टीलो चेरिन एल रमण పెంచిన పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలకు సైకిళ్లతో నిరసన తెలిపిన వేములవాడ కాంగ్రెస్ శ్రేణులు ఎస్పీ రాహుల్ హెగ్డే ఆదేశాల మేరకు చెందూర్ పిఎస్ఐ ఆధ్వర్యంలో జిల్లా పోలీస్ కళా బృందంచే అవగాహన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారిని దర్శించుకున్న మాజీ కేంద్ర మంత్రి బలరాం నాయక్ కాంగ్రెస్ నాయకులు ఆది శ్రీనివాస్ వేమనవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారిని మాజీ కేంద్ర మంత్రి బలరాం నాయక్ కాంగ్రెస్ నాయకులు ఆది శ్రీనివాస్ దర్శించుకున్నారు అనంతరం ఆలయార్చకులు నాగిరెడ్డి మండపంలో వారికి రాజన్న ప్రసాదాన్ని అందజేసి స్వామివారి కండువాను కప్పారు వారి వెంట కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు సాగరం వెంకటస్వామి ఓబీసీ జిల్లా అధ్యక్షులు మూడికే చంద్రశేఖర్ నాయకులు నాగుల విష్ణు కనికరపు రాకేష్ నాగుల రాము మెండే రాజు చోటు తదితరులు పాల్గొన్నారు పెంచిన పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరల నిరసన కార్యక్రమానికి 150 సైకిళ్లతో సిరిసిల్లకు వేములవాడ కాంగ్రెస్ శ్రేణులు తరలి వెళ్లారు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో సైకిల్ యాత్ర కార్యక్రమానికి వేములవాడ పట్టణం నుండి 150 సైకిళ్లతో కాంగ్రెస్ పార్టీ నాయకులు తరలి వెళ్లారు సాధారణ ప్రజలపై పెనుభారంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరించడం సరైంది కాదని కాంగ్రెస్ నాయకులు అన్నారు పెంచిన పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు తగ్గించాలని లేని ఎల్ల కాంగ్రెస్ పార్టీ తరపున పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు సాగరం వెంకటస్వామి జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్ నాయకులు చిలక రమేష్ కూరగాయల కొమరయ్య మూడికే చంద్రశేఖర్ కనికరపు రాకేష్ నాగుల విష్ణు వస్తాది కృష్ణ కోలకాని రాజు నాగుల రాము గౌడ్ చిలివేరి శ్రీనివాస్ వనపర్తి శంకర్ మర్రిపల్లి రాజు మెండే రాజు తదితరులు పాల్గొన్నారు చేపట్టిన కార్యక్రమం సిరిసిల్ల పట్టణంలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ తరపున ర్యాలీ చేయడం జరుగుతుంది ప్రజల తరపున తప్పకుండా కాంగ్రెస్ పార్టీ తరపున పోరాటం చేస్తాం పోరాటం చేయడంలో ముందజల ప్రజల కోసం ఉండాలని కూడా మనం చేస్తున్నాం పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు పట్టకే ధరలు తగ్గించాలని ఈరోజు పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారి పిలుపు మేరకు రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు నాగుల సత్యనారాయణ గౌడ్ ఆశిన నా పిలుపు మేరకు ఈరోజు సిరిసిల్ల కేంద్రంలో కార్గిల్ ఎక్కు 150 సైకిళ్లతోని మేము ఈరోజు సిరిసిల్లకు వెళ్లడం జరుగుతుంది పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని సామాన్య ప్రజలపై పెనుభారంగా ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయి కాబట్టి పెంచిన పెట్రోల్ ధరలను తగ్గించాలని కాంగ్రెస్ పార్టీ తరపున డిమాండ్ చేస్తున్నాం రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు కేంద్ర ప్రభుత్వం వైఖరికి నిరసనగా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పిలుపు మేరకు ఈరోజు జిల్లాలో పెంచిన పెట్రోల్ ధరలపై నిరసన గళాన్ని ఇప్పేందుకు కాంగ్రెస్ పార్టీ సైనికులు మరి వేల సంఖ్యలో ఈ జిల్లాను చేరుకోబోతున్నారు ఇవాళ ఈ ర్యాలీలో పాల్గొని కేంద్ర ప్రభుత్వానికి నిరసన చెప్తా ఉన్నాం పెంచిన పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలి కాంగ్రెస్ పార్టీ ద్వారా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం చెందుర్తి మండలంలో పలు గ్రామాలకు 9 హైమాస్ లైట్లు మంజూరు చేసిన ఎమ్మెల్యే రమేష్ బాబు జెడ్పీ చైర్పర్సన్ అరుణా రాఘవరెడ్డిలకు గ్రామస్తులు ధన్యవాదాలు తెలిపారు మల్యాలకు 3 చెందుర్తికి 1 నరసింగాపూర్కు 1 తిమ్మాపూర్కు 1 సనుగులకు 1 దేవుని తండాకు 1 జలపతి తండాకు 1 చొప్పున మొత్తం 9 లక్షలతో 9 హైమాస్ లైట్లకు వేమనవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు సహాయ సహకారాలతో జిల్లా జెడ్పీ చైర్పర్సన్ నిధులను మంజూరు చేయగా ఎంపీపీ బైరగోని లావణ్య ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులతో కలిసి ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ అబ్రహం ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు మాదాసు వేణు సర్పంచ్ గట్టు లక్ష్మీనారాయణ ఏఎంసీ చైర్మన్ పొన్నాల శ్రీనివాసరావు పిఎస్సీ
జేడీఎస్ చైర్మన్లు జలగం కిషన్ రావు, తిప్పని శ్రీనివాసు, కోఆప్షన్ సభ్యులు బత్తుల కమలాకర్, పార్టీ అధ్యక్షుడు మరాఠీ మల్లిక్, యువజన విభాగం అధ్యక్షుడు ఈర్లపల్లి రాజు, నాయకులు బైరగోని రమేష్, అత్తెపల్లి భూమయ్య, మాదాసు ప్రసాదు, పడిగెల శ్రీనివాసు, కల్లెడ శంకర్ తదితరులు పాల్గొన్నారు. అభివృద్ధి వైపు తీసుకపోవాలని ఉద్దేశంతో నడుస్తున్న తెలంగాణ ప్రభుత్వం, అందులో భాగంగా ఇవాళ జిల్లా ప్రజాపరిషత్ నుంచి 9 పనులకు గాను మంజూరు ఇవ్వడం జరిగింది. ఈ పార్టీ అందరికీ కృతజ్ఞత తెలియజేసుకుంటూ అన్ని గ్రామాల్లో క్రాంతులు ప్రజిల్లాలని ఉద్దేశంతో ఈ 9 హైమాస్ లైన్లు మంజూరు చేయడం జరిగింది. దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇదే విధంగా ఈ గ్రామాలే కాకుండా రానున్న విడతలో మిగతా అన్ని గ్రామాల్లో అభివృద్ధి వైపు తీసుకుపోవడానికి మా మండల ప్రజా పరిషత్ తరఫున కృషి చేస్తామని తెలియజేస్తున్నాం. జిల్లా పరిషత్ నిధుల నుండి చెల్లుతు మండలానికి 9 హైమాస్ లైట్స్లు మంజూరు చేసినటువంటి జిల్లా పరిషత్ చైర్మన్ అరుణ రాఘవరెడ్డి గారికి, సహకరించిన గౌరవ శాసనసభ్యులు డాక్టర్ రమేష్ చెన్నమేని గారికి, మా మల్యాల గ్రామ మరియు మండల ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే డాక్టర్ రమేష్ చెన్నమేని గారు కూడా అనే ఒక ఎమ్మెల్యే నిధుల నుండి కూడా మన మండలానికి కూడా అధిక నిధులు కేటాయిస్తారని కూడా ఇంతకుముందే చెప్పడం జరిగింది. అందులో భాగం కూడా మల్లెల దత్తత గ్రామం కాబట్టి మండల నాయకులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. జగిత్యాల జిల్లాలో రాజస్థాన్ షాపులు జోరుగా కల్తీ గోధుమ పిండి వ్యాపారాన్ని జగిత్యాల సీసీఎస్ పోలీసులు గోధుమ పిండి ప్యాకెట్లను పట్టుకున్నారు. జగిత్యాలలో రాజస్థాన్ షాపుల్లో తినే వస్తువులు కొనుక్కొని మోసపోవద్దని ఆశీర్వాద్ పేరుతో ఉన్న ఈ ప్యాకెట్లు నకిలీవిగా పోలీసులు భావిస్తున్నారు. ప్యాకెట్లపై సేల్ఫర్ మహారాష్ట్రగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. దాదాపు 225 బ్యాగులను స్వాధీనం చేసుకున్న సీసీఎస్సీఐఆర్ఎఫ్ అలీఖాన్ ఫుడ్ ఇన్స్పెక్టర్ అనుషాతో పంచనామా నిర్వహించారు. ప్యాకెట్లలోని షాంపిళ్లను పరీక్షలకు పంపుతున్నామని, నకిలీదని తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని ఫుడ్ ఇన్స్పెక్టర్ తెలిపారు. అయితే గత కొంతకాలంగా ప్రముఖ బ్రాండ్ పేరుతో గోధుమ పిండిని ప్యాకెట్లలో నింపి విక్రయిస్తున్న ఆరోపణలు వెల్లువెత్తిన నేపథ్యంలో పోలీసులు సోదాలు నిర్వహించి గోధుమ పిండి ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. తమిళనాడు అనే లేబుల్ తోటి మన తెలంగాణలోకి సప్లై అవుతున్నాయి, అంటే వితౌట్ ఎనీ బిల్స్ సప్లై అవుతున్నాయి. ఇది యాక్చువల్లీ ఫస్ట్ టైం సిసిలలో సీఎం గారి క్యాంప్ లో ఫస్ట్ టైం మేము దీన్ని చూసాం, దీన్ని ఐడెంటిఫై. చెందుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే ఆదేశాల మేరకు చెందుర్తి ఎస్ఐ ఆధ్వర్యంలో జిల్లా పోలీస్ కళా బృందం అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. చెందుర్తి మండలంలోని బస్టాండ్ వద్ద మర్రిగడ్డ గ్రామంలో కళాబృందం సభ్యులు ఆటపాట ద్వారా ప్రజలను చైతన్యపరిచి మూఢనమ్మకాలు, రోడ్డు ప్రమాదాలు, ఈ చలాన్, ట్రాఫిక్ నిబంధనలు, సెల్ఫోన్ డ్రైవింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్, సైబర్ నేరాలు, దొంగతనాలు, బాల్య వివాహాలు, వివిధ చట్టాలపై గ్రామీణ ప్రజలను చైతన్యం చేస్తూ గుట్కా, అంబార్, జూదం, గంజాయి, రుగ్మతల పట్ల ఆటపాటల ద్వారా, నాటికల ద్వారా అవగాహన కల్పించారు. అదేవిధంగా మద్యం సేవించి హెల్మెట్ లేకుండా దురుసుగా, నిర్లక్ష్యంగా వాహనాలు నడపటము, వారి కుటుంబాలను రోడ్లపాలు చేయటమేనని కళాబృందం సభ్యులు వివరించారు. ముస్తాబాద్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో సింగిల్ విండో చైర్మన్ అన్నం రాజేందర్ రెడ్డి అధ్యక్షతన సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సింగిల్ విండో చైర్మన్ అన్నం రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ, సొసైటీ ద్వారా గత సంవత్సరం 50,000 క్వింటాల్ సేకరిస్తే 1,02,080 క్వింటాల ధాన్యాన్ని సేకరించామని, ఇంకా 45 లక్షల రూపాయలు రైతుల ఖాతాల్లో వారం రోజుల్లో జమ చేయనున్నట్టు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో సహకార చైర్మన్ అన్నము రాజేందర్ రెడ్డి, ఉపాధ్యక్షుడు నిమ్మల రవి, డైరెక్టర్లు కరెడ్ల కొండలరెడ్డి, ఎల్లా యాదగిరి, అరుట్ల భాగ్యమ్మ, బద్దిపడిగె బాలరాజు రెడ్డి, మిడిదొడ్డి దేవేందరు, పెంజర్ల బాలెల్లము, గాడిచర్ల రామచంద్రము, కొండం వేణు, సీఈఓ బాలయ్య, శ్రీనివాసరెడ్డి, భార్గవ్ నరసింహారెడ్డి, రేఖ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు సమావేశం చేసినటువంటి నా తోటి పాలక వర్గ సభ్యులకు మరియు సిబ్బందికి, ప్రజాప్రతినిధులకు, ముఖ్యంగా
నా పాలకవర్గ సభ్యులకు రబీ సీజన్లో కొనుగోలు కేంద్రాలు సహకరించినటువంటి మా సహచర పాలకవర్గ సభ్యులకు ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు సమావేశం కొన్ని తీర్మానాలు చేయడం జరిగింది. వాటిలో కొన్ని మీకు సొసైటీ తరఫున ఎంత బిజినెస్ చేసినాము, రైతులకు ఫర్టిలైజర్ తరఫున కానీ సీడ్స్ కానీ ఇబ్బంది కలగకుండా చూడడానికి మేము చదువు విధాలు కృషి చేస్తాము. టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో ఎల్ రమణ టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎల్ రమణకు గులాబీ కండువ కప్పి పార్టీలోకి కేటీఆర్ సాదరంగా ఆహ్వానించారు. కేటీఆర్ చేతుల మీదుగా ఎల్ రమణ టీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వం తీసుకున్నారు. ఈ సందర్భంగా రమణకు కేటీఆర్తో పాటు పలువురు నాయకులు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కొప్పుల ఈశ్వర్ గంగుల కమలాకర్తో పాటు ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన టీఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. హరితహారంలో భాగంగా వేములవాడ పట్టణంలో వార్డులో కౌన్సిలర్లు మొక్కలు పంపిణీ చేయటం జరిగింది. పట్టణంలో 26వ వార్డు గోలి మహేష్, 27వ వార్డు ముప్పిడి సునంద శ్రీనివాస్ గారుల ఆధ్వర్యంలో మొక్కలు పంపిణీ చేయటం జరిగింది. ఈ సందర్భంగా చైర్పర్సన్ రామతీర్థపు మాధవి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి హరితహారం కార్యక్రమాలను ప్రతి ఒక్కరూ విజయవంతం చేయాలని, అలాగే మున్సిపల్ నుండి ఇచ్చినటువంటి 6 పూల మొక్కలను పండ్ల మొక్కలను ఇంటి పరిసర ప్రాంతాల్లో నాటుకొని కాపాడి హరితహార పట్టణంగా తీర్చిదిద్దాలని కోరటం జరిగింది. టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి పిలుపు మేరకు పెంచిన పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలకు నిరసనగా రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నాగుల సత్యనారాయణ గౌడ్ ఆధ్వర్యంలో భారీ సైకిల్ ర్యాలీ చేపట్టారు. జిల్లా కేంద్రంలోని ప్రధాన కూడళ్ల గుండా సైకిల్ ర్యాలీ సాగింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ సైకిల్ ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం అంబేద్కర్ చౌక్ వద్ద వంట వార్పు కార్యక్రమాన్ని చేసి అంబేద్కర్కు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ పెన్షన్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి పీసీసీ పగ్గాలు చేపట్టాక మొదటి నిరసన కావడంతో కార్యకర్తల్లో జోష్ నిండుకుంది. దీంతో కార్యక్రమంలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కేంద్ర మాజీ మంత్రి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బలరామ్ నాయక్ పాల్గొన్నారు. రోజు రోజుకు దేశంలో రాష్ట్రంలో పెట్రోలు గ్యాస్ డీజిల్ ధరలు పెరుగుకుంటూ పోతున్న కారణంగా ఇవాళ ఒకరోజుని కాదు, ఇంతకుముందు ఎప్పుడో 6 నెలలకో సంవత్సరానికో 2 సంవత్సరాలకో 3 పైసలు 5 పైసలు పెరిగేది పెట్రోల్ డీజిల్ ధరలు. ఇవాళ రోజు రోజుకు ఇవాళ 99 రూపాయలు అంటే రేపు 99 రూపాయలు 30 పైసలు, ఎల్లుండి 100 రూపాయలు, ఇట్లా రోజు రోజుకు గత 4 నెలలుగా పెరుగుకుంటూనే పోతూ ఉన్నాయి. ఇంటర్నేషనల్ మార్కెట్ లో కాంగ్రెస్ హయాంలో ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఇంటర్నేషనల్ మార్కెట్ లో క్రూడ్ ఆయిల్ ఒక బ్యారల్ ధర $129 ఉంటే ఆ రోజు ఈ రాష్టంలో గాని దేశంలో గాని గ్యాస్ పెట్రోల్ ధరలన్నీ కూడా 35 రూపాయల నుంచి 40 రూపాయలకు ఎక్కడ మించలే. కానీ ఈ ప్రభుత్వం మేము సంక్షేమ ప్రభుత్వం, అఖండ భారతాన్ని నిర్మిస్తాం, అడుగు బలహీన వర్గాల కొరకు మేము. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎల్ఆర్టీ న్యూస్ లో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.